మోకాళ్ళు ఓకే. నీల్ డౌన్ చేయండి అందరూ. రూత్కి ఇంకా చాలా అవలంతలు వస్తున్నాయి పాపం. ఇప్పుడు బెంజమిన్ చెప్పు. టూ 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 అంటే ఏం చేయాలి? చేతులు జోడించాలి. ఓకే త్రీ చెప్పు నాన్న. త్రీ అంటే ఏం చేయాలి? అందరూ కళ్ళు మూసుకున్నారు. స్తుతి కొంచెం కొంచెం చూస్తున్నావు, చూడకూడదు. అందరు భలే కళ్ళు మూసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బెంజమిన్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. మీరు అందరు కూడా బెంజమిన్ ఏం చేస్తున్నాడో వాటిని బట్టి ఎస్ లార్డ్ అనాలి, ఏసయ్యా అలా చెయ్యేసయ్యా అని చెప్పి అడగాలి. ఓకేనా పిల్లలు? ఓకే ఆమెన్ చెప్పి త్రీ టూ వన్ చెప్పే వరకు మీరు అలానే ఉండాలి. ఓకే అమ్మ బెంజమిన్ చెయ్యి నాన్న. సత్రం సత్రం ఎస్ఐ నీకు వందనాలు సార్. మాకు సండే స్కూల్ కి యాపస్ ఇచ్చిన నీకు వందనాలు సార్. అక్కలు వాకింగ్ చేస్తుంటే మేము బాగా వినేలా సాయం చేయండి సార్. అక్కలు డాన్స్ చేస్తుంటే మేము డాన్స్ చేసేలా సాయం చేయండి సార్. మేము వాకింగ్ బాగా చెప్పేలా సాయం చేయండి సార్. ఫాస్ట్ టైం జ్ఞాపకం చేసుకుంది సార్. వాళ్ళ చుట్టూ కొంచెం పబ్బులు చేయండి సార్. వాళ్ళు జాగ్రత్తగా కొంచెం సార్ హాస్టల్ చుట్టూ అందరి చుట్టూ కొంచెం పబ్బులు దయచేయండి సార్. ఈ చంద్రప్రాయ నేషనంలో రిత్నం చండి. ఆమేన్. ఓకే పిల్లలు, మనం నేను కూడా చేస్తాను అమ్మ. ఓకేనా ప్రజ్వల? అలానే ఉండండి, అందుకే నేను త్రీ టూ వన్ చెప్పే వరకు కదలొద్దు అన్నాను. ఓకేనా? ఖుషి మోకరించాలి. వెరీ గుడ్. ఓకే మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన, మీ కృపలో ప్రభా. మరి ఈ రోజు ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ అందరు సంతోషించటానికి ఆనందించటానికి ప్రభా బిడ్డలందరూ పరిగెత్తుకొని వచ్చి ఉన్నారు ప్రభా. వాళ్ళు నిద్ర మానుకొని తండ్రి, ఆటలు మానుకొని ప్రభా, మరి ఇతరత్ర నాయన కాలక్షేపం చేసేదంతా కూడా మానుకొని తండ్రి, నీ మాటలు వినాలని, నీ పాటలు నేర్చుకోవాలని తండ్రి, అనేక విషయాల్లో నీ అందరు సంతోషించాలని బిడ్డలందరూ చేరుతూ ఉంటుండగా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి తండ్రి నాయన. మరి అలాగే ఇక్కడ చేరిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకాను ప్రభా మిగతా బిడ్డలందరూ కూడా ఎంతో ఆసక్తితో రాగలగటానికి చేయండి. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి శాలిమాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి అన్న ఎంత అలసిపోతున్నప్పటికీ నీ తండ్రి నాయన, మరి రాత్రులంతా కూడా చాలా మెలకుగుండా అవన్నీ కూడా ప్రభా మరి పోస్ట్ చేస్తూ నాయన, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా, కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటుండగా అన్నకు కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరే ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి. నిశ్చితమైతే ఇంకనూ తండ్రి పరిచర్యను అభివృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ మీరు దీవించండి తండ్రి నాయన. మాకు అనేక రీతుల్లో మీరు సమయాన్ని సమకూరుస్తున్నారు ప్రభా, అనుకూలపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. వస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. మిన్ని బిన్ని నేను వాళ్ళు చేస్తున్న పరిచర్య ప్రభా, యాక్షన్ సాంగ్స్ గానీ, సాంగ్స్ వెతుక్కోవటం గానీ అంతా కూడా వాళ్ళు కష్టపడుతుంటుండగా తండ్రి, వాళ్ళ చదువుల్లో వాళ్ళ పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ప్రజ్వల కూడా ప్రభా, తను నేను ఎంతో చదువుకోవాల్సిన సమయంలో కూడా ప్రభా ఇక్కడ తన సమయాన్ని గడుపుతూ ఉంటుండగా తండ్రి, అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. తను చేస్తున్న పరిచర్యను అంతటిని నేను తన జీవిత కాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. అలాగే తమ్ముని బట్టి కూడా, ఆకాశం బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డ జీవితంలో గొప్ప ప్రమాదకరమైన పరిస్థితి నుంచి నువ్వు తప్పించావు ప్రభా నాయన. నీకు కావలి బిడ్డ చుట్టూ ఉంచి నవ్వు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే పుట్టి వాళ్ళ ఫాదర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ బిడ్డను కూడా తండ్రి, మరి కరోనా పాజిటివ్ నుంచి ప్రభా మీరు నెగిటివ్ తీసుకొని వచ్చి ప్రభా మేము గొప్ప సాక్ష్యం చెప్పుకుని రీతిలో ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా ఈ సమయంలో మరి ఒకసారి తండ్రి చేరుతున్న బిడ్డలను, చేరవలసిన బిడ్డలను కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకున్నాం. అలాగే తండ్రి ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా తండ్రి, అందరూ కూడా తండ్రి ఏ డిస్టర్బెన్స్ లేకుండా పాల్గొనడానికి సహాయం చేయమని అడగొచ్చు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పిల్లలు త్రీ టూ వన్ ఓకే. ప్రైజ్ లార్డ్ మిన్నీ అక్క, శ్యామ్ అక్క, ప్రజల అక్క, అన్న. పిల్లలు ప్రైజ్ లార్డ్. ఓకే చాలా మంది నించుంటున్నారు, రెడీగా ఉన్నారన్నమాట. ఓకే యాక్షన్ సాంగ్స్ చేసేద్దామా? ఇంకా నించొని లేని వాళ్ళందరూ కూడా వచ్చేయండి, యాక్షన్ సాంగ్స్ చేసేద్దాం, దేవుని మహిమ పరిచేద్దాం.
నిన్న నేర్చుకున్న పాట చేద్దాం ఒకసారి ఓకేనా ఓకే అక్క ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం ఏనుగు స్వరము కన్నా బిగ్గరగా సింహము గాండ్రి పోకు దగ్గరగా బాకా నాదము కన్నా బిగ్గరగా సాక్ష గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం అవుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా అహుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా హోమ్ థియేటర్ కన్నా బిగ్గరగా సాక్ష గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం
బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు భలే భలేగా చేశారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఓవర్ టు ప్రజల అక్క థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క థ్యాంక్ యూ రాజశంకర్ ఓకే ఖుషి ప్రైజ్ ది లార్డ్ భలే చేసావు ఖుషి తల్లి వండర్ఫుల్ నువ్వు ఏడు జోషి ఏడు జోషి కనిపించలేదు మరి నాకు యాక్షన్ సాంగ్ చేసినప్పుడు జోషి నువ్వు యాక్షన్ సాంగ్ చేయలే కదా ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ టైం చేయి ఓకే శ్యామక్క పిల్లలు ఎలా చేశారు యాక్షన్ సాంగ్ చాలా బాగా చేశారురా వావ్ సూపర్ సూపర్ మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తే చాలా అక్క చాలా బాగా చేశారు ఓకే ఖుషి జోషి మీరే చూపించండి హోంవర్క్ వెరీ గుడ్ అన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు అన్న ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నాన్న నీ బాన్ హెల్త్ బాగుందా నీకు ఇప్పుడు ఓకే వెరీ గుడ్ నాన్న అక్క మాకు అర్జెంట్ అయింది అక్క అన్ని చెప్పను ఆహ్లాదిత చాలా 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 బాగా చేశాను నాన్న సూపర్ గా ఉంది అయితే మీ ఇంటి నేను వస్తున్నాను ఆహ్లాదిత ఆహ్లాదిత మీ ఇంటికి వస్తున్నాను నేను ఇప్పుడే నాకు వెనకాల చూడు ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఏమిస్తావు నాకు చూపించటంలోనే బిజీగా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఏం జోయల్ జోయల్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేసావు వావ్ వెరీ గుడ్ సూపర్ నాన్న మెమరీ వర్సా అన్మ్యూట్ చేసుకో డాడీకి బాగోలేదు ప్రెస్ రాడ్ సిస్టర్ హలో ప్రైజ్ రాడ్ ఫాస్ట్ గారు బ్రదర్ అందరికి ప్రైజ్ రాడ్ అది జోయల్ వాళ్ళ డాడీకి మార్నింగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అయ్యే మొన్న అన్నారు కదా ఫీవర్ ఏదో ఉంది అన్నారు మొన్న నుంచి ఆయన రూమ్ లోనే ఉంటున్నారు వేరే రూమ్ లో అయితే ఇప్పుడు అంటే హెల్త్ బాగానే ఉంది అదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నాను టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఏం పర్లేదు సిస్టర్ మన సండే స్కూల్లో చాలా మందికి వచ్చింది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదొక సాక్ష్యం మనకి మళ్ళీ
ఏం పర్లే మీరేం కంగారు పడద్దు చాలా ధైర్యంగా ఉన్నారు మన చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ప్రార్థనలు చేస్తున్నారు ఏమి కంగారు పడద్దు మీరు మన అందరం ప్రార్థనలు చేద్దాం పాస్టర్ గారు చేస్తారు మేము చేస్తాం మన చిన్న పిల్లలు చేస్తారు మీరు చాలా ధైర్యంగా ఉండాలి చాలా కొద్ది రోజుల్లోనే మీరు ఇక్కడ సాక్ష్యం చెప్తారు మరలా అందరం ప్రార్థన చేస్తా ఉంటాం ఇప్పుడు చేస్తా పిల్లలు అందరూ ప్రార్థన చేద్దాం మన ఏంజెల్ వాళ్ళ ఫాదర్ కొరకు ప్రార్థన చేద్దాం ఓకేనా మరి అందరూ క్లోజ్ చేసుకోండి ఐస్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా స్తోత్రాలు నాయన కృప కలిగిన దేవ తండ్రి సర్వశక్తిమంతుడా వందనాలు నాయన ఇదిగో ప్రభువా నాయన ఈ సాయంకాల సమయమైన ప్రభువా నాయన ఇదిగో మీ పాద సన్నిధికి వచ్చినాము దేవ అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా మా చిన్న బిడ్డ ఏంజోయల్ వారి ఫాదర్ ని మైన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇదిగో నాయన తండ్రి ఇదిగో కోవిడ్ నాయన పాజిటివ్ ని బట్టి నాయన తండ్రి అయ్యా ఎంతో బాధపడుచుండగా ప్రభు నాయన అయ్యా భయపడుచుండగా దేవ సహాయం చేయండి నాయన ఇదిగో ప్రభు ఎంతో మంది బిడ్డల విషయం ప్రభా మీరు గొప్ప సాక్ష్యాలు మా ముందు ఉంచారయ్యా ఇదిగో ఎంతో మంది నాయన ఆ యొక్క వైరస్ బారిన పడినప్పుడు అయ్యా మేము ప్రార్థించగా మా బిడ్డలందరూ కూడా నాయన ప్రార్థించగా నాయన వారికి విడుదలనిచ్చావు నాయన త్వరగా నెగిటివ్ని ఇచ్చారు నాయన అందుకు చిన్న బిడ్డలైన వారిని కూడా మీరు మా మధ్యలో సాక్షులుగా ఉంచారు తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో ప్రభా ఈ దినమున ప్రభా అయ్యా తండ్రి నీ కుమారుడు విషయమై నేనైనా తండ్రి మీ పాదాలు చెంతకు వస్తున్నాము దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన త్వరలోనైనా తండ్రి ఆ యొక్క పాజిటివ్ ని నెగిటివ్ గా మీరు మార్చవేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ఆ కుటుంబంలో నెమ్మదినివ్వండి అయ్యా తండ్రి మీకు వందనాలు ఇదిగో ప్రభువా నాయన ఇంకెవ్వరికి ఆ యొక్క వైరస్ వ్యాపించకుండా దేవా తండ్రి అందరూ కూడా నాయన చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి నాయన అయ్యా నీ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను సంపూర్ణ ఆరోగ్యమును అయ్యా విడుదలను దయచేయమని త్వరలో నాయన గొప్ప సాక్ష్యాన్ని నాయన మేము వినటానికి మీ కృపను మాకు తండ్రి చూపించమని నాయన మా ఇచ్చిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ప్రేయర్ చేస్తుండు మమ్మీ కూడా చేస్తారు మేమందరం కూడా చేస్తున్నాం ఓకేనా నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చేస్తారు ఓకేనా సిస్టర్ భయపడకండి మనందరం ప్రార్థన చేద్దాం ఫస్ట్ స్మైల్ తో ఉన్నాడు తర్వాత మీ వాయిస్ వినగానే వాడు కల్లెత్తాడు ప్రాబ్లం లేదైతే చూసుకుంటారు ఓకే నెక్స్ట్ ఏంజలీనా ప్రైస్ ఏంజలీనా వెరీ గుడ్ నాన్నా చాలా బాగా చేసావు ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్నా గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్నా జోసెఫ్ ప్రకాష్ మిస్ వెరీ గుడ్ నాన్నా రాలేదా అయ్యో వెరీ గుడ్ వెరీ గుడ్ నన్న కొంచెం రైట్ రైట్ వెరీ గుడ్ నాన్నా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు అనీ అండ్ గ్రేస్ ప్రైజ్ ది లార్డ్ నాన్న వెరీ గుడ్ నాన్న చేంజ్ ఇన్ హోంవర్క్ చేంజ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు వావ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ దివ్య వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న దివ్య ఎవరు మీ ఫ్రెండా
ఎవర్ని తీసుకొచ్చావు హీరో కళ్ళద్దాలు పెట్టుకో మరి హీరో కళ్ళద్దాలు పెట్టుకో అప్పుడు బాగుంటావు రోజా తీసుకొస్తావా దివ్య అక్క మరి ఈరోజు మా హీరో స్పెషల్ క్లాప్స్ వెరీ గుడ్ దివ్య చాలా బాగుంది అన్న హోంవర్క్ వెరీ గుడ్ నానా ఇది డోర్ స్టిక్కర్ కదా నానా ఓకే అమ్మ ఇంకా చూపించు సరిపోద్దు సరిపోద్దు బైబిల్ చదువుకున్నావా తల్లి ప్రే చేసుకున్నావా నోట్బుక్ లో రాసుకున్నావా హాయ్ హలో క్వీన్ ఏం చేస్తున్నావు ఏది నీ హోంవర్క్ గాడ్ బ్లెస్ యు తమ్మీ సూపర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్క నేను చేశాను అక్క అక్క అన్న నేను చేశాను అన్న చెప్పచ్చు కదా చక్క నోరు తెరిచి యా నీ మాటలు వినాలనుంది మాకు చెప్పు సిగ్గుపడుతున్నాం నిద్రలోంచి లేచి వచ్చేదంట జాయ్ వెరీ గుడ్ వందనా సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ జాయ్ ఏమని ప్రార్థన చేసావు నువ్వు ఈరోజు ఏమని ప్రార్థన చేసావు జాయ్ చేసావా వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you, Ruth Joy. Okay, Nana, next. Hi, Selena. Hey, Selena. Praise the Lord. Very good. Good. God bless you, Nana. Super. Wonderful. Very good, Nana. Very good, Bondi. Okay. Very good, very good. Wow, very good. Oh. Very good, Nana. ఏంటో చెప్తుంది అక్క అక్క
మెమరీ వర్స్ వస్తుంది. ఓకే సెలీనా, వెరీ గుడ్ టలీ, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. Yes, 10 commandments ivi kada. Wow, very good. Chala bonna na. Very good. God bless you. Yuna prasiddhi. Praise Lord. Praise Lord nana. Very good. Very good. Action song kuda baa chesavu tali. చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వావ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. Very good nana, very good, chala baa chesaru. Wow, very good, super super. Oh super, very good. Okay, 10 commandments. Praise the Lord. Thank you. God bless you. Banu Sri, Banu Prakash. Praise the Lord nana. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, అన్ని పాయింట్స్ రాసుకున్నారు, వెరీ గుడ్, చాలా బాగా ఫాలో అయ్యారు లెసన్ ని. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. Wow, super, very good, super, very good, very good. God bless you. Thank you, very, very good. God bless you nana, God bless you. Next, God bless you nana, super. Chala baje sa hadasa, very good. Very good. God bless you, Nana. Stuck in the bathroom. Stuck in the car. Drink in Sonica. Praise the Lord. Praise the Lord. Very good. God bless you, Nana. Very good. Chala bagundi. Wow, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ నానా. ఓ వెరీ గుడ్, సూపర్. ఓ వెరీ గుడ్, వావ్, సూపర్, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. వినియక్క, స్పెషల్ క్లాప్స్ ఇస్తాం అక్క. ఓకే ఓకే. జయంత్, 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 వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. ఓకేనా, రెడీ స్టార్ట్, గో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే సార్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, హ్యాపీ హై సంజన. ప్రైజ్ లో నాన్న. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యు, వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, వెరీ గుడ్ సంజన, వెరీ గుడ్, హ్యాపీ, గాడ్ బ్లెస్ నానా. Hepzibah Hosanna. Praise the Lord, Nana. Praise the Lord. Ayyo. Oh, homework chaleda. Okay, no problem. Bible chadavara mari?
ప్రేయర్ చేసుకున్నారా? ఆ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీ నోట్బుక్ లో మెమరీ వర్స్ అన్న రాసుకోవాల్సింది కదమ్మా, రాసుకున్నారా? మీ నోట్బుక్ లో మెమరీ వర్స్ రాసుకున్నారా? హీరో వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బాస్ కి హెయిర్ వచ్చేస్తుంది, మళ్ళీ బాస్ పోతా ఉంటాడు మళ్ళీ. వావ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. సూపర్ క్యాతి, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. బాస్ కన్ఫర్మ్ చేస్తున్నారా రా మీరు? చేస్తారు ఇద్దరు కలిసి. వెరీ గుడ్, వెరీ గుడ్ క్యాతి, సూపర్ క్యాతి, వండర్ఫుల్. ఓకే నానా, బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ప్రస్కిల్ల, నాకేష్ పేరు పెట్టడం మానేసింది. వన్ నానా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. మా చెప్పు, అన్మ్యూట్ చేసుకో. అక్క నాకు మా తమ్ముకి ఫీవర్ గా ఉంది అక్క, ప్రేయర్ చేయండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రిస్కిల్లాను బట్టి, నగేష్ ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. వాళ్ళు కొంచెం ఫీవర్ తో సఫర్ అవుతుండగా ప్రభా, నజడని నేసు నామంలో ప్రభా ఆ యొక్క ఫీవర్ ను మీరే తగ్గించమడుచు, మీ రక్తదారులు వారికి ప్రోక్షించమడుచున్నాం తండ్రి. మీ యొక్క గాయంలో స్వస్థత, నీ ఉమ్ములో స్వస్థత, నీ చూపుల స్వస్థత, నీ వస్త్రంలో స్వస్థత, నీ నామంలో స్వస్థత ఉన్నది గనక ఆ నామంను కలిగి ఉన్న మా అబ్బాయికి తను ఏ కీడు రాకుండా నీ కృపను వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మరలా మేము కలుసుకున్నప్పుడు తన సంతోషంతో రాగడానికి సహాయం చేయండి. తన వారికి ఉన్న ప్రతి బలహీనతను విడుదల దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, వారి చుట్టూ నీ కంచెను వేయమని యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. తగ్గిపోతుందిలే, చూపించు. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నానా, ప్రైజ్ లార్డ్ అన్యా, వెరీ గుడ్. వెరీ గుడ్, బ్లెస్ యు. ఓకే ఓకే, వెరీ గుడ్. అయిపోతుందా నోట్స్? అంత లావు నోట్స్ ఎన్నోది అది? రెండో పదమా అయిపోతుందా? సూపర్, బ్లెస్ యు, భలే ఉంది బ్లెస్ యు, వెరీ గుడ్. చాలా చాలా బాగుంది బ్లెస్ యు. కమ్ ఆన్, 1 2 3 4 5 6. అయ్యో నానా, థాంక్ యూ అక్క. ఇవి నీ కూడా నాకు అలాగే మధ్యలో వినిపించలేదు, 2 సార్లు 3 సార్లు కూడా వినబడలా. నేనా? నువ్వు చేసినప్పుడు కూడా, ఇప్పుడు మిన్నీ చేసినప్పుడు కూడా మధ్యలో కొన్ని వినబడలేదు. మరి ఎందుకు అలా అవుతుందో? అవునా, ఇప్పుడు మిన్నీ చేసి నీకు వినబడినయా మధ్యలో? లాస్ట్ లో బ్రేక్ 7 నుంచి అదే నువ్వు చేస్తున్నా కూడా అలానే వచ్చింది ఇందాక 2 3 సార్లు. అంతేనా ప్రజ్వల? అలా ఎందుకు వచ్చిందో నీ దగ్గర అలా అనుకోండి, ఇప్పుడు మిన్నీ దగ్గర కూడా అలానే వచ్చింది. చూద్దాం మళ్ళీ ఇంకోసారి ఇద్దరు గాని అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మిన్నీ, బ్లెస్సి, అయినా నీకు మొత్తం క్లాప్స్ వచ్చేసినాయి, సౌండ్ వినబడకపోయినా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న, బ్లెస్ యు, థాంక్యూ అన్యా. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేశావు, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశావు. Wow, super. Wow, very good. God praise Lord, Nana. God bless you.
మర్సీ కృప యాక్షన్ సాంగ్ అప్పుడు నువ్వు ఒక్కదానే కనిపిస్తావు ఇంక నాకు ఇంకెవరు కనిపించరు హోమ్వర్క్ చెకింగ్ టైమ్ లో మాత్రం అందరూ ఉంటారు చేయరా వాళ్ళు కంప్లైంట్ చేయ ప్రాబ్లం అక్క రెడీ అవుతున్నారంట అక్క అయ్యో బాబోయ్ ఎంత రెడీ ఇద్దరు ఉన్నారు కదా బ్లెస్సింగ్ ఇంకో పాప వాళ్ళిద్దరూ చేశారు యాక్షన్ సాంగ్ వాళ్ళని చూశాను ఈ అమ్మాయి ఒకటి చేసింది అక్క ఏంటి ఎవరు ఇద్దరు తమ్ముళ్ళు చేయాలి ఇంకొక చోట ఇద్దరు ఉన్నారు కదా ఆడ చేశారు నెక్స్ట్ టైం ఇద్దరు చేయాలి ఓకే ఐ స్టార్ట్ బెంజమిన్ ఓకే ఓకే వెరీ గుడ్ చూపించండి మీ హోంవర్క్ చూపించండి Bluetooth mode. Very good, Nana. Praise Lord. Bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. God bless you, Nana. Chalo baje saru. Very good. Praise Lord, Nana. Very good, very good. Super, very good. Chala baje sao. Praise the Lord. Very good, Nana. Chala baje sao. Wow, mercy krupa. Wonderful ga unna chuste. Super, Nana. Chala chala bon, Nana. Very good. Super. Ten Commandments. Praise Lord. Praise Lord, Nana. Very good. God bless you. God bless you. Sanvi. Hey, you okay? Then what now, Sanvi? Praise Lord. Praise Lord, Nana. Where is that? Where device is on that? Kada card kunte na karana na diwala. Ayyo. My friends door kunte na. ఒక్క నిమిషమే వస్తుంది నువ్వు చూపించే తల్లిలో వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు ప్రైజ్ ది లార్డ్ రియా అలాగైతే అలాగే నువ్వు లేకపోతే అసలు సండే స్కూల్ బాగా తెలుసా నువ్వు వచ్చేయాలి ఓకేనా రియా కూర్చొని ఉండు తర్వాత ఆడు అక్క చెప్పు చెప్పు సాన్వి వినబడుతుంది చెప్పు అన్మ్యూట్ చేసుకున్నానా జాన్వి అక్క చెల్లి తన హోంవర్క్ చూపిస్తాదంట చూపించిన మరి గబగబా చూపించాలి లేట్ అయిపోతుంది మరి అబ్బో ఓ వెరీ గుడ్ మరి ఎంత చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు రియా ఓకే ఎలా మీరు బస్ లో కానీ కూర్చున్నారా ఒకళ్ళని వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ లెఫ్ట్ సైడ్ కూర్చుంటే రైట్ సైడ్ కూర్చున్నట్లు వస్తుందా ఓకే ఓకే నానా నో ప్రాబ్లం అన్న చూపించండి అన్న హోంవర్క్ ప్రైజ్ లో నానా
ఓకే సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు మెమరీ బసా ఏంటి నానా అన్యూట్ చేసు మెమరీ బసంట మా ఫ్రెండ్స్ మెంబర్ గ్రూప్ లో యాడ్ చేశారా అక్క మీ ఫ్రెండ్ పేరేంటి అమ్మా చెప్పాను కదా మీను జాయ్ సిరి శృతి నలుగురు అక్క నువ్వు నాకు నెంబర్ పంపావా గ్రూప్ లో పెట్టాను అక్క ఎప్పుడు నిన్న పెట్టాను అక్క యాడ్ చేయలేదు నాన్న అయితే చూస్తాను యాడ్ చేస్తా ఓకే ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఓకే ప్లీజ్ కి లర్న్ ప్రైస్ ప్రైస్ లార్డ్ నాన్న వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ ఓ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ వండర్ఫుల్ వావ్ చాలా బాగా చేసావు నాన్న సూపర్ చాలా సూపర్ సూపర్ గా ఉంది రేచల్ వావ్ వావ్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ డ్రా చేశారా వావ్ ఓ వెరీ గుడ్ ఐ థింక్ నీకు స్పెషల్ క్లాస్ కష్టంగా ఇవ్వాల్సింది టాలీ ఓకే రేచల్ పట్టుకో 1 2 3 4 5 6 7 8 9 10 70,000 సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు నాన్న గాడ్ బ్లెస్ యు చక్కగా వీడియో తీసి పెట్టానా నాన్న రేచల్ వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు సార్ ఇది మొహం కనిపించట్లేదు ఫుల్ గా కొద్ది కింద పెట్టినాను కెమెరా ప్రైజ్ లార్డ్ నాన్న సామ్ yes గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది నాన్న చాలా బాగా చేసావు సామ్ నీకు అప్పగించిన పని చేసావా సామ్ అన్యూట్ చేసు నిన్న విన్నీ అన్నయ్య మోషే గురించి ఏం చెప్పారు ఏంటి మెమరేబుల్ కొంత రాకపోతే చూస్తారు పర్వాలా చెప్పాలి శాంజీ నీకు ఒక పని చెప్పాను నేను ఈ రోజు నీ మెమరీస్ ఏంటో చెప్తే నీకు ఆ పని చెప్తా నేను గుర్తు చేస్తాను ఏంటనా హీబ్రూస్ 39 39 లో ఏముంది చెప్తున్నానా ఓకే మోషే తన ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండెను అని ఉంది కదా మోషే అంత చక్కగా వర్క్ చేశాడు అంత బాగా బ్లెస్ చేశాడు అని చక్కగా అన్న మోషే గారి గురించి ఏసై గురించి చక్కగా చెప్పారు కదా నిన్న నీకు కూడా నేను ఒక పని చెప్పాను నీ ఫ్రెండ్ కి నువ్వు ఒక బుక్ తయారు చేసి ఇచ్చి మరి చక్కగా ఆ బైబిల్ తన దగ్గర పెట్టాలి నువ్వు రక్షణ సువార్త చెప్పాలి ఆ రకంగా తన ఏసై దగ్గర నడిపించాలని చెప్పాను కదా మరి నమ్మకంగా నువ్వు చేసావా మరి మనం చేస్తే నీకు కూడా ఆ సర్టిఫికెట్ ఇస్తారు ఏసయ్య నీకు కావాలా మరి ఆ సర్టిఫికెట్ కావాలా మోషే గారికి ఇచ్చిన సర్టిఫికెట్ నీకు కావాలా వెన్నీ అన్నయ్య మనకు కూడా ఇస్తారు కదా అవునక్కావా మరి ఈ రోజు నువ్వు సర్టిఫికెట్ మిస్ అయిపోకూడదు రేపు చేస్తావా నువ్వు మరి శాంజియాన్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు అప్పగించిన పని చెయ్యా చెప్పమ్మా మమ్మీ కళ్ళు తెరవలేదు కదా తెలుసారు
తెరిచారా ఏమైంది అక్క ఈరోజు ప్రిన్సిపల్ మమ్మీ వాళ్ళ ప్రిన్సిపల్ మమ్మీ అన్నారు కదా కళ్ళు తెరవట్లే తెరిచింది మళ్ళీ మూసుకుపోయిందంట ఏం చెమక్క కళ్ళు తెరవట్లేదా ఏమైంది నాన్న ఆవిడకి ఫీవరా ప్రాబ్లం అక్క ఐ ప్రాబ్లమా తెరిచారు మళ్ళీ మూసుకుపోయింది అవునా హెల్త్ బాగాలేదా ఓకే ప్రేయర్ చేద్దాం సరేనా చిన్న ప్రేయర్ చేద్దాం ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు రిక్కీ ఏం పేరు క్రేజీ క్రేజీ प्रभा ट्रबल फेस कनकरिंचंडि चक्कनि चूपु विदाई चेयंडि मरि कल्लु मूसुकुपोयनि अनि अंटाडु प्रभा मरि ए प्रॉब्लम उंदो माकैते तेलियदु गानि प्रभा नुव्वु गुड्डि वार्तमै नुव्वु बागु चेसावु प्रभा दावीद कुमार मम्मल्नि दाटिपोवद्दु अन्नप्पुडु प्रभा नुव्वु दाटिपोलेदु प्रभा नुव्वु बागु चेसावु ई दिनमु तन्नि तन क्रेजी वाळ्ळ मम्मीनि बट्टि मीकु मी सन्निधि मेमु अप्पगिंचुकुंटुन्नाम तन्नि नीवे ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు సామ్జియన్. ప్రార్థన చేద్దాం. నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ సువార్తను చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ఓకే నా ఇంకెవరికైనా హోమ్ వర్క్స్ మీరు చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తా. ఇక్కడ ఎవరో చూపిస్తున్నాడు. నేను చేస్తా. ఇదే ఎవరు? వెరీ గుడ్ నానా దాని మీద నువ్వు పదార్థాలు రాసావా నీకు ఇచ్చిన దాని మీద నువ్వు చూపించిన దాని మీద ఏం రాసావు అవి రాసా ఓకే ఓకే నానా అవి రాసావా అయితే ఓకే వెన్నీ అన్నయ్య వేరే రాశాడు కదా అవి రాసావేమో ఏవి రాసావని అడిగాను ఓకే నానా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసావు వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు స్తుతి రాయ్ స్తుతి స్తుతి రాయ్ ప్రైజ్ లార్డ్ నానా ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ నానా ఎంతమందికి ఇష్టంగా ఉంది ఆడుకోవడానికి ఆడుకుందాం అయితే సరేనా పిల్లలు ఓకే నేను చెప్తాను మరి సరిగ్గా వినాలి ఇన్స్ట్రక్షన్స్ వినాలి సరేనా అలా వింటే మనం బాగా ఆడుకోవచ్చు ఈ రోజు నిన్న కూడా మిన్నీ అన్నయ్య ఆ 10 పలకలు చక్కగా 2 పలకలు పెట్టారు కానీ దాని మీద రాసిన వాక్యం ఒకటి మీరు చూపించిన ఒకటి అయిపోయింది పిల్లలు కాబట్టి ఏం చెప్తున్నారు ఏం రాయమంటున్నారో అది మనం రాద్దాం సరేనా అలాగే ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నారో మీరు వినండి శ్యామక్క గత కొన్ని రోజులుగా కదా ఒక్కొక్క పాట పాట పాడ్కాస్ట్ చెప్తా ఉంది కదా
దాంట్లో నుంచి నేను ఒక ఆట మిమ్మల్ని మీతో ఆడించాలనుకుంటున్నాను, సరేనా? నేను వన్ అనగానే మీరు ఏం చేయాలంటే అపోజిట్ పౌల్ గారు కిటికీలో నుంచి జర 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 కిందకు వచ్చి అలా దాటుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు, వేరే ఊరు తన వెళ్ళిపోయారు కదా, ఆ ఇంట్లో నుంచి తన కిటి పైన మేడ గారి కిటికీలో నుంచి కిందకి జారిపోయినట్టుగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వన్ అనగానే ఆడ పట్టుకొని ఇలా 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 దిగిపోవాలి. నేను ఒకసారి వన్ చేస్తున్నారా చమక్క? చేసేస్తున్నారు. ఓకే, తర్వాత ఇంకా ఏం చెప్పారు అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం కదా. నెంబర్ టూ అనగానే మీరు ఇలా పట్టుకోవాలి, నెంబర్ టూ అనగానే ఇలా పట్టుకో, షేక్ హ్యాండ్ లాగా ఒక షేక్ హ్యాండ్ లాగా ఇలాగైనా పట్టుకోండి, మీకు ఎలా వీలైతే అలాగే రెండు చేతులు ఇలా పట్టుకోండి. ఓకేనా? టూ అనగానే ఇలా పట్టుకోండి, వన్ అంటే ఇలాగా తాడు సహాయంతో కిందకి దిగాలి, టూ అనగానే ఇలా పట్టుకోవాలి, అనగానే ఎట్లా షిప్ లో జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా చంపుతున్నారని వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ కలిసి ఏం చేసేసారు, కార్స్ పట్టణానికి షిప్ కింగ్సి వెళ్ళిపోయారు, వెళ్ళిపోమని చెప్పారు అక్క. అంతేనా అక్క? ఎరుసలేం నుంచి కార్స్ పట్టణానికి వెళ్ళిపోయారు, మనం జర్నీ చేద్దాం పిల్లలు, షిప్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటది, ఇలా 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 ఉంటారు కదా పిల్లలు. ఓకే, త్రీ అంటే ఇలా ఇలా మూవ్ అవ్వాలి. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? ఓకే, రెడీ స్టార్ట్ గో, వన్. తప్పు చేస్తే కూర్చుని పోవాలి, మరి చూస్తున్నారు అందరు కూడా. టూ, వెరీ గుడ్. త్రీ, వావ్. వన్, టూ, వెరీ గుడ్ దయాన్ సోనిక. త్రీ, వన్, త్రీ, వన్. కిందకి దిగాలి అక్క, పావని అక్క కిందకి, అలా కిందకి ఒకటి ఒకటి అలాగండి. టూ, వెరీ గుడ్. త్రీ, టూ, వన్, టూ, వన్, త్రీ. అబ్బా, ఎవరు ఎవరు కూడా తప్పు చేయట్లేదు, అందరు బాగా చేస్తున్నారా, సూపర్ గా చేస్తున్నారు. నువ్వు బోట్ లో వెళ్ళవా, వెళ్ళండి, ఎవరు ఆగిపోతున్నారో చూస్తున్నా. సెలీనా, నీ బోట్ ఆగిపోయింది, సెలీనా నీ షిప్ ఆగిపోయింది, వెళ్ళట్లా. జోయల్, నీ షిప్ వెళ్ళట్లా. వన్, వన్, టూ. ప్రక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఎవరు లేకపోతే మీరు సింగిల్ గా మీరు పట్టుకోండి. ఓకే, త్రీ, త్రీ. తుఫాన్ వచ్చేస్తుంది, ఇంకా ఇంకా తుఫాన్ వచ్చేస్తుంది, అలలు పెద్ద అయిపోయినాయి, ఇంకా ఇంకా బాబు భయం వేస్తుంది, నాకు నాకు భయం వేస్తుంది బాబు, అందులో నుంచి బయటకు వెళ్ళిపోదాం. వన్, ఆడు సహాయంతో సముద్రంలో దూకేద్దామా. వన్, అప్పుడు ఎవరు వచ్చి నీకు సహాయం చేశారు. టూ, మళ్ళీ తాడు సహాయంతో ఒడ్డుకు వచ్చేద్దాం. వన్, మళ్ళీ షిప్ ఎక్కి పారిపోవాల్సి వాటి చెప్పడానికి. త్రీ, అందరితో కలిసి అక్కడ పరిచయం చేద్దాం. టూ, వన్, స్టాప్. వచ్చేసాం, ఎక్కడికి వచ్చేసాం, టార్స్ పట్టడానికి వచ్చేసాం మనం. సిట్ డౌన్, గాడ్ బ్లెస్ యు. అవద్దు ప్రజలక్క. ఓకే శ్యామక్క, మీకు లెసన్ చేయాలా? ఇంకా 4 మినిట్స్ ఉంది కదా అని. ఏం చేయాలి, ఉందా పని? యాక్షన్ సాంగ్ మిన్యాక చేయించుకోని ప్రాబ్లం లేదులేండి అక్క, తీసుకుంటే సరే, తెచ్చేయలే అక్క. పర్లేదా అక్క? పర్లేదమ్మా, చేయించే. ఓకే అక్క, మా జర్నీ బాగుందా? నేను రెడీ అయిపోంది అక్క. కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, షిప్ ప్రయాణం చేయలేదు, తాడు పట్టుకొని దిగలేదు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. వీడియోస్ ఆఫ్ చేసేసి. ఓకే మిన్ని, పిల్లలు వచ్చేయండి.
చేసేద్దాం, ఫ్లాట్ గా చేసేద్దాం. ఓకేనా? ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం, బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం. అయ్యయ్యో ఏం కాదమ్మా, నా టైం నాదే, నీ టైం నీదే, ఏం పర్లా. ఓకే ఓకే పిల్లలు, మరి అన్ని రెడీగా ఉన్నాయా మీ దగ్గర? కిట్ చూపించండి ఒకసారి. ఇంకా 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 తీయాలి. సామ్ జోయల్ ఏం జోయల్? అబ్బో ఏ నీదేది, బైబిల్ ఏది, నోట్బుక్ ఏది? ఓకే 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 ఓకే, అందరి దగ్గర ఉన్నాయి, వెరీ గుడ్. ఓకే సరే, అయితే మనం ప్రార్థన చేసుకొని మన లెసన్ మనం చెప్పుకుందాం. ప్రార్థన అంటే ఏం చేయాలి? మీరు చిన్న పిల్లలు కదా, మోకరించేస్తే ఏసేకి ఎంత ఇష్టం కదా, ఏసే మీ భుజమే చేయేస్తారు వచ్చి. అప్పుడు మనం అడిగిన అన్ని ఏసే ఓకే 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 అని రిప్లై ఇచ్చేస్తారు. చేతులు జోడించేయండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. మరి ఇంతవరకు ఈ సండే స్కూల్ కార్యక్రమాలన్నో అన్నిట్లోనూ మీరు మాకు తోడుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రభా వాక్యాన్ని వినబోతుంటుండగా, బిడ్డలకి చెప్పబోతుంటుండగా నాకు నేను మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి మా అందరి మధ్యలో పరిశుద్ధాత్మను సంచరింపచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ఈ వాక్యం అందరి జీవితాలలో ప్రభా మరి మేము అప్లై చేసుకుని ఆశీర్వదింపబడటానికి మీరే గొప్ప ద్వారం తెరమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, 3 2 1. ఓకే పిల్లలు, మరి మనం లాస్ట్ క్లాస్ లో కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ పౌలు బర్నబా ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయినాక సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవ్వకముందు మధ్యలో ఏం జరిగింది అనేది మనం క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అంటే జెరూసలేం నుంచి అంత్యోకయకి వచ్చి అక్కడ చర్చ్ ఎల్డర్స్ తోటి కలిసి వాళ్ళు అక్కడ నుంచి తెచ్చిన లెటర్ ఇచ్చారు. ఇవన్నీ మనం నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఇప్పుడు ఆ లెటర్ తీసుకున్న ఆ లెటర్ ఆ విషయం అంతా మనకు అయిపోయింది. అక్కడ నుంచి వాళ్ళు సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. ఇది కూడా మనకి చాలా పెద్దదే. అయితే ఎంతవరకు మనం చూడగలమో అది చూద్దాం. ఏసే మనల్ని నడిపిస్తారు, మనం తప్పకుండా అన్ని విషయాలు
నేర్చుకుందాం పిల్లలు. దీనిలో కూడా మనం కొన్ని పార్ట్స్ చూద్దాము. ఇదో మనం ఇప్పుడు చూసేది పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీ. ఆయన ఒకసారి ఎలాంటి ప్రయాణం చేశారో ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే మనకు అన్ని పేర్లు కూడా గుర్తున్నాయి. ఇప్పుడు సెకండ్ మిషనరీ జర్నీలో మళ్ళా మనం కొన్ని పేర్లు గుర్తుంచుకోవాలి, ఆ రూట్ అంతా గుర్తుంచుకోవాలి. సో మీరు ఇప్పుడు నేను 16 అధ్యాయం, మనం ఇంతవరకు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అధ్యాయం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో మాత్రం నేను 23 వచనాలు మాత్రమే తీసుకున్నాను పిల్లలు, 1 నుంచి 23, ఫస్ట్ టు 23 వర్సెస్. సో అది చూద్దాం. అలాగే ఇప్పుడు మనం పార్ట్ 1 సెకండ్ మిషనరీ జర్నీలో పార్ట్ 1 పిల్లలు గమనించండి. ఓకే, ఈరోజు మనం బైబిల్ చదువుకోవడానికి వాక్యం ఏం తీసుకున్నాను అని అంటే, చూడండి ఇక్కడ Acts 16:9 అయితే ఇక్కడ అపొస్తలుల కార్యాలు 16:9 నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇక్కడ మాసిదోనియా అనే ప్లేస్ ఒకటి మనం గుర్తుంచుకుందాం. సహాయం చేయమని అడగటానికి ఎవరో వచ్చారనేది మనం ఇక్కడ గుర్తుంచుకుందాం, అడుగుతున్నట్టు గుర్తుంచుకుందాం. అది కూడా రాత్రి వేళ జరిగింది. అది ఎవరికంటే పౌలుకి దర్శనం. ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మీకు పీపీటీలో నేను చూపిస్తాను పిల్లలు. కాబట్టి వాక్యాన్ని మనం గుర్తుంచుకుందాం. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇక్కడ ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు అని అంటే, మాసిదోనియా నుంచి వచ్చిన ఒక యవనుడు రాత్రి దర్శనంలో కనిపించి చెప్తున్నాడు పౌలుకి. ఓకే పిల్లలు, ఈ సెకండ్ మిషనరీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఎందుకు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. మీకు ఇక్కడ పాల్ గారు ఇక్కడ కనిపిస్తున్నారు, పౌలు. ఓకేనా, అయితే ఇక్కడ సీలాస్. ఈ సీలా ఎక్కడి నుంచి వచ్చారని మనం నేర్చుకున్నాం పిల్లలు, యెరూషలేము నుంచి. లెటర్ పట్టుకొని వచ్చినప్పుడు వచ్చారు కదా వీళ్ళు, మళ్ళా వెళ్ళిపోయారు. జాన్ మార్క్ ఈయన కూడా వెనక్కి బర్సబ్బా వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళా సీలని సెకండ్ మిషనరీ జర్నీలో తన తోడుగా తీసుకొని వెళ్ళటానికి ఎన్నుకోబడ్డాడు అనమాట సీలా. అలా ఈ వీళ్ళిద్దరూ కూడా, పౌలు సీలా, వీళ్ళిద్దరూ కూడా స్టార్ట్ చేశారు పిల్లలు సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే, ఇక్కడ మీరు చూడండి, ఓకే ఇక్కడ అంత్యోకయ ఉంది కదా, ఇక్కడ వీళ్ళు యెరూషలేము నుంచి లెటర్ పట్టుకొని కౌన్సిల్ ఆఫ్ జెరూషలేము నుంచి ఇక్కడికి వచ్చారని మనం నేర్చుకున్నాం పిల్లలు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఎలా వచ్చారంటే ఇలా వచ్చారు ఇక్కడ నుంచి. ఇక్కడ తార్సస్ అంటే పౌలు యొక్క నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మామూలుగా ఇలాగ వచ్చేసి దెర్బేకి వచ్చారు. దెర్బే నుంచి లిస్త్రాకి వచ్చారు. లుస్త్రా, ఈ దెర్బే లుస్త్రా, ఈ లుస్త్రాలోనే ఈ తిమోతి అనే ఆయన ఉన్నారు. తిమోతియస్ లుస్త్రాలో తిమోతి ఉన్నారు, మీరు గుర్తుంచుకోండి. ఇక్కడే పుట్టి పెరుగుతున్నాడు ఈయన, ఒక యవనస్తుడు. ఓకే, ఇప్పుడు మనకి ఈ ముగ్గురు స్టార్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవ్వాలి. వీళ్ళిద్దరూ కూడా లుస్త్రా వరకు వచ్చారు, లుస్త్రాలో తిమోతి యాడ్ అయ్యాడు. సో వీళ్ళు ముగ్గురు ఎలాంటి జర్నీ చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. ఇక్కడ మనం సీలాస్ గురించి ఒక్క విషయం నేర్చుకుందాం. ఈయన గురించి చూస్తే, ఇతను సీలా, ఇతను యూదుడు, రోమన్ పౌరుడు, అలాగే చాలా ధైర్యవంతుడు, అలాగే నమ్మకమైన ప్రవక్త. మనం చెప్పుకున్నాం కదా ప్రవక్త అని. ఓకే, యూదాను, యూదా తర్వాత సీలా ఇద్దరు కలిసి వచ్చారు కదా యెరూషలేంకి, అంత్యోకయకి, వాళ్ళల్లో ఒక ఆయన ఈయన. సో నమ్మకమైన ప్రవక్త, అలాగే ప్రారంభ క్రైస్తవ సమాజంలో ఒక ప్రముఖ సభ్యుడు, ఒక మెయిన్ లీడర్గా చేశాడు అక్కడ. అలాగే యెరూషలేము సంఘంలో ఒక నాయకుడు, గురువు, ప్రీస్ట్గా కూడా, పాస్టర్గా కూడా చేశారు అక్కడ. అలాగే ఈయన పౌలు సహచరుడు, పౌలుతో పాటు మిషనరీ జర్నీ చేయటంలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? సీలా. అలాగే ఈయన్ని, ఈయనకున్న ధైర్యాన్ని బట్టి, సీలాకున్నటువంటి ధైర్యాన్ని బట్టి,
దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఈయన రెండో మిషనరీ ప్రయాణానికి బాగుంటాడు, మంచి పరిచర్య చేస్తాడు అనే దాని మీద ఇతన్ని ఎన్నుకొనటం జరిగింది. సో ఈ విధంగా పౌలు గారితో పాటు సీలా కూడా చాలా సార్లు సువార్త చెప్తున్నప్పుడు జనాలందరూ కొట్టేయటం జరిగింది, తర్వాత జైల్లో పెట్టేయటం జరిగింది, ఇవన్నీ కూడా జరిగినాయి పిల్లలు. కాబట్టి సీలా అంటే మనం తక్కువగా చూడకూడదు. ఈయన చాలా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ అనేక శ్రమలు పడుతూ ఈయన కూడా సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళాడు అనమాట. ఈయన కూడా చాలా సార్లు గాయపరచబడ్డాడు, చాలా సార్లు జైల్లో పెట్టేశారు, చాలా నడక ప్రయాణం చేస్తూ, ఆ రోజుల్లో వెహికల్స్ లేవు కదా పిల్లలు, అలా చాలా కష్టపడుతూ సువార్త చెప్పడం అనేది సీలా కూడా చేశారు పిల్లలు. అలాగే చూడండి ఇక్కడ తిమోతి, లుస్త్రాకు వచ్చారు కదా, లుస్త్రాలో ఇగో తిమోతి ఇల్లుంది, వాళ్ళ అమ్మమ్మ అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి ఉండేవారు. అయితే ఇంతకు ముందు మనం ఫస్ట్ మిషనరీ జర్నీలో లుస్త్రాకి పౌలు బర్నబాల్ వచ్చారని చెప్పుకున్నాం కదా, అలాగ కలిసినప్పుడు కూడా అలా అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా తిమోతితో చక్కగా మాట్లాడుతూ పౌలు నువ్వు ఇంకేలాగుండాలి, అలాగుండాలి, చెడ్డ పనులు చేయకూడదు, లేకపోతే ఇలా మంచిగా ఉండాలి, ఏసీకి ఇష్టమైనట్లు ఉండాలి, మనం పరలోక రాజ్యం చేరాలి అని వచ్చినప్పుడంతా కూడా తిమోతిని చాలా బలపరుస్తూ ఉండేవాడు ఆత్మీయంగా. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కదా పిల్లలు సండే స్కూల్ అనేక లెసన్స్, అలాగే వచ్చినప్పుడు తిమోతితో మాట్లాడుతూ ఏసే గురించి చాలా చక్కటి విషయాలు పౌలు చెప్తా ఉంటే చాలా ఆసక్తిగా విని, అమ్మో నేను ఎప్పుడు ఏసే బిడ్డగానే ఉండాలి, నేను ఎప్పుడు ఈ లోకంలో అబద్ధాలాడటం, దొంగతనం చేయటం, ఇదంతా కూడా నాకు వద్దు, నేను ఏసే కొరకు బ్రతకాలి, నేను ఏసే కొరకే నిలబడాలి, నాకు ఏసే అంటే చాలా ఇష్టం అని చెప్పి తిమోతి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఏసే గురించి అడిగేవాడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఏసే గురించి అడిగేవాడు, ఇలాగ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఎదుగుతా ఉన్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను, అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ ఆల్రెడీ శిష్యుడు అయ్యాడు, ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినప్పుడల్లా బలపరుస్తూ ఉన్నాడు కదా పౌలు తిమోతిని, కాబట్టి ఎదుగుతూ దేవుని శిష్యుడిగా తను పరిచర్య చేస్తూ ఉన్నాడు. అలాగే తల్లికున్న గొప్ప విశ్వాసం ఈ తిమోతికి కూడా వచ్చిందనమాట. వాళ్ళ అమ్మ కూడా ఏసైలో మనం ఇలా ఎదుగుతూ ఉండాలి, అలా ఎదుగుతూ ఉండాలి, ఏసై ఉంటే మనకి చాలా అని చెప్పి అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ చెప్తా ఉండటం తోటి తిమోతిలో కూడా చాలా విశ్వాసం పెరిగింది పిల్లలు. అయితే తల్లి ఎవరిక్కడ యూదురాలు, తండ్రి క్రీస్తు దేశస్థుడు. కాబట్టి ఇలా ఈ విధంగా ఉండి కూడా వాళ్ళు గొప్ప దేవుని సేవలో ఎదుగుతూ ఉన్నారు, కుటుంబం అంతా కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. చూడండి చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా వాళ్ళు పనులు చేసుకుంటూ కూడా తిమోతిని చాలా ఎడ్యుకేట్ చేశారనమాట స్పిరిచువల్ గా. ఇవన్నీ కూడా చూడండి తిమోతి గురించి కొన్ని విషయాలు. ఇందాక మనం శీలా గురించి విన్నాం కదా, నేర్చుకున్నాం కదా, అలాగే ఇక్కడ తిమోతి గురించి కూడా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను పిల్లలు. ఇప్పుడు పౌలు గారు ఇక్కడికి వచ్చేసరికి యవ్వనస్తుడయ్యాడు తిమోతి, ఇప్పుడు యంగ్ స్టేజ్ లో ఉన్నాడు. అలాగే తల్లి యూదురాలని చెప్పుకున్నాము, తండ్రి గ్రీసు దేశస్థుడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ యవనుడైనాక అంటే కొంచెం టీనేజ్ అవన్నీ దాటిన తర్వాత ఇతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొంతమంది పరిచర్య చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిమోతి వాళ్ళతో పాటు ప్రార్థనలకు వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, తర్వాత వాక్యాన్ని బోధించడం ఇలా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కడెక్కడ లుస్త్రా ఇకోనియాలో వాళ్ళందరిలో కూడా తిమోతి మంచి పేరు పొందాడంట పిల్లలు. ఎందుకని అబద్ధాలాటాలు, ఇతరులతో దెబ్బలాటాలు, లేకపోతే ఇంకేదో దొంగతనం చేసేయటం, అమ్మ నాన్న మాట ఎదిరించడం ఇలాంటి ఎప్పుడు చేయలేదు పిల్లలు. అందుకని అక్కడ లుస్త్రా ఇకోనియా ఆ ప్రాంతాలంతట్లో కూడా తిమోతి అనేసరికి అమ్మో మంచివాడు, మంచి పరిచర్య చేస్తాడు అని చెప్పి చాలా మంచి పేరు అతనికి వచ్చింది. అలాగే సిక్స్త్ పాయింట్, తిమోతి బాల్యంలో పౌలు ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డాడు పిల్లలు. అయితే బాల్యంలో మనం కూడా సండే స్కూల్ చూస్తూ ఉంటాం పిల్లలు, సండే స్కూల్లో ఎదుగుతూ ఉంటాం పిల్లలు, తర్వాత ఎదిగేసరికి కొంచెం పెద్దవాళ్ళం అయ్యేసరికి ఆ సెల్ ఫోన్స్ తోటి కాలక్షేపం చేస్తూ, లేకపోతే ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళిపోతూ దేవుణ్ణి మర్చిపోయి ఏసైని వదిలేసి ఇలా మనం ఇష్టం వచ్చినట్లు ఉంటాం పిల్లలు. కానీ తిమోతి ఏం చేస్తాడంటే చిన్నప్పుడు ఎలాగైతే అమ్మమ్మ దగ్గర ఇంట్లో లేదా పౌలు గారు వచ్చినప్పుడు ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాడో, పెద్దోడైనా కూడా అసలు విడిచిపెట్టలేదు పిల్లలు. కాబట్టి బాల్యంలో ఎలాగైతే ఆత్మీయంగా ఎదిగాడో చూడండి, యవనంలోకి వచ్చేసరికి ఏం చేశాడు, క్రీస్తు పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాడు.
పిల్లలు ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా, మీరు కూడా కొంచెం పెద్దలు అయ్యేసరికి మీరు కూడా ఏసై గురించి అనేక మందికి చెప్తారు. పిల్లలు చెప్పాలి ఏసై, అందుకే మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా అసలు ఏసయ్య బిడ్డల్లాగా మారిపోవాలి, ఏసైకి ఆయుధాల్లాగా మనం మారిపోయి ఎవరికైతే ఏసై అంటే తెలియదు వాళ్ళందరికీ కూడా మనం సువార్త చెప్పడానికి సిద్ధపడాలి పిల్లలు. ఇక్కడ పౌలు తిమోతి అలానే చేశాడు పిల్లలు. చిన్నప్పుడు తను నేర్చుకున్నాడు, తను కొంచెం మెరిగిన తర్వాత ఇతరులకి ఎవరికైతే ఏసై గురించి తెలియదో ఆనియులందరికీ కూడా ఏసై గురించి చక్కగా చెప్తూ ఉన్నాడు పిల్లలు. అలాగే ఇదంతా పౌలు చాలా కాలం అయిపోయింది కదా, ఫస్ట్ మిషనరీ జర్నీ చేసేసాడు, వెళ్ళిపోయాడు, కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు తిమోతి గురించి చాలా మంచి మాటలు విన్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడంట, చాలా బాగున్నాడంట, ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నాడు, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాడు, అప్పుడు మంచిగా కష్టపడుతున్నాడు దేవుని కొరకు అని చెప్పేసి అనేసరికి పౌలు చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి అయితే నాతో వచ్చేస్తావా నువ్వు, మనందరం కలిసి రెండో మిషనరీ చేద్దామా, ఈ జర్నీకి వెళ్దామా అని అంటే చాలా ఇష్టపడ్డాడంట తిమోతి. ఎందుకని పౌలు దగ్గరే నేర్చుకుంటూ వచ్చాడు కదా పిల్లలు, అందుకని పౌలతో కలిసి పరిచర్య అంటే ఎంత అదృష్టం నాకు, పౌలు గారితో పరిచర్య చేయబోతున్నానని చెప్పి చాలా చాలా సంతోషపడుతూ తిమోతి ఓ నేను వస్తానని చెప్పేసి చాలా ఇష్టపడ్డాడు పిల్లలు. అయితే తిమోతి కూడా చాలా ఇష్టపడ్డాడు కదా, ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ చుట్టూ వాళ్ళు ఫ్రెండ్స్ గాని వీళ్ళందరూ కూడా భలే ఛాన్స్ వచ్చింది నీకు, నీకు ఎలాగో ఇష్టమే కదా ఏసై గురించి చెప్పడం, అయితే నువ్వు వాళ్ళతో వెళ్తున్నావు అనమాట అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి పౌలు గారితో పంపించారు పిల్లలు. అప్పుడు వీళ్ళందరూ కలిసి గొప్ప గొప్ప పరిచర్య చేస్తూ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, శీల పౌలు తిమోతి ముగ్గురు ఉన్నారు కదా పిల్లలు, ఈ ముగ్గురుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వెనక. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి సువార్త చెప్పడం, అక్కడ మంచిగా సంఘం లేకపోతే చర్చిలు లేకపోతే సమాజ మందిరాలు లేకపోతే అక్కడ కట్టేయటం, ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రార్థనలు చేయటం ఇలా చేస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి తిమోతి చూసారా ఎంత మంచి యవనస్తుడో. ఓకే పిల్లలు చూడండి ఎంత చాలా ఇష్టమైపోయాడు పౌలుకి, నువ్వు భలే చేస్తున్నావు తిమోతి, ఎంత చక్కగా దేవుడు అంటే నువ్వు ఇష్టపడుతున్నావు, ఎంత బాగా ఎదిగావు, నువ్వు ఏమి అబద్ధాలు ఆడట్లా, ఏం తొంగతనాలు చేయట్లా, అమ్మని నాన్ని ఎదిరించట్లేదు, నువ్వెంత మంచోడు అయిపోయావు, అంటే దేవునికి చాలా ఇష్టం తిమోతి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు పిల్లలు. నువ్వు వచ్చేస్తావా నాతో అని అడుగుతున్నారు పిల్లలు. వెంటనే రెడీ అయిపోయాడు చూడండి. అయితే ఇక్కడ తిమోతి వెంటనే జాయిన్స్ పాల్ అండ్ సీలాస్, ఇంకా వాళ్ళిద్దరితో కలిసి ఓకే ఓకే నేను వచ్చేస్తానని చెప్పి చక్కగా బయలుదేరటం జరిగింది పిల్లలు. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి పాల్ ఒక్కడే మిగిలిపోయాడు కదా, బర్నబా పాల్ ఇద్దరు విడిపోయారు కదా, విడిపోయినప్పుడు పాల్ ఒక్కడే పౌలు ఒక్కడే ఉండిపోతే తర్వాత సీల కలిశారు. పౌలు సీలలు కలిసి ప్రయాణం చేసి వచ్చి మూడోది ఎవరు యాడ్ అయ్యారు ఇక్కడ, తిమోతి. కాబట్టి ఇప్పుడు మనం ఈ జర్నీ చేసినంత సేపు కూడా ఈ ముగ్గురిని గుర్తుంచుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళా కూడా పరిచర్య చేస్తూ, ఎక్కడైతే సంఘాలు లేవో అక్కడ సంఘాలు కట్టడం, చర్చెస్ కట్టడం, అవన్నీ కూడా చాలా పరిచర్య చేస్తున్నారు పిల్లలు. పరిచర్య అంటే దేవుని గురించి చెప్పడం అంటే అంత ఈజీ కాదు పిల్లలు. మన ఫస్ట్ మిషనరీ జర్నీలో పాల్ గారిని ఎన్నిసార్లు రాళ్ళు పెట్టి కొట్టేయడానికి, ఒకసారి అయితే కొట్టేసి చచ్చిపోయాడని చెప్పి ఆ పట్టణం వెలుపలకు కూడా లాగేశారు కదా. మరి అలాంటి పరిస్థితులు ఇంకోసారి చంపేస్తున్నారు అని అంటే ఆ బాస్కెట్ లో నుంచి కిందకి దిగి పారిపోవాల్సి వచ్చింది కదా పిల్లలు. ఇంకోసారి యెరూషలేము నుంచి పారిపోవాల్సి వచ్చింది పిల్లలు. మరి ఎంత ధైర్యం, మనం అయితే అమ్మో అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తే కొట్టేస్తారు, వాళ్ళైతే నన్ను బయటకు వెళ్ళనివ్వరు, నన్ను చెప్పనివ్వరు అని చెప్పి మనం అయితే మానేస్తాం పిల్లలు. కానీ పౌలు చాలా ధైర్యవంతుడు, చచ్చిపోయినా పర్వాలేదు ఏసే దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడుంటే సువార్త చెప్పవచ్చు అని చెప్పేసి చాలా దృఢంగా దేవుని మీద భారం వేసి తను పరిచర్య చేస్తూ ఉన్నాడు. చాలా కష్టమైన సమయంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు పిల్లలు. అలాగే తనతో పాటు ఉన్న బర్నబాలానే చేశారు, ఇప్పుడు సీల తిమోతి కూడా అలానే చేస్తున్నారు పిల్లలు. చూద్దాం. అయితే ఇక్కడ నుంచి చాలా సంఘాలు కడుతూ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్దాం, ఆసియాకి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే హోలీ స్పిరిట్ వచ్చి ఏమందంటే అటు వెళ్ళొద్దు, ఆసియా వైపు వెళ్ళొద్దు అని చెప్పి పరిశుద్ధాత్ముడు వాళ్ళకి చెప్పటం జరిగింది. ఓకే అని చెప్పేసి సరే అనుకుని వీళ్ళు బితూనియాకి వెళ్దాం అనుకున్నారు పిల్లలు. బితూనియాకి వెళ్తాం అనుకుంటే అప్పుడు కూడా ఏ సాత్మ ఏమందంటే అటు వెళ్ళొద్దు, బితూనియాలో మీరు పరిచర్య చెయ్యొద్దు అని చెప్పేసి అంటే సరే ఇంకా అక్కడే పరిచర్య చేస్తూ రాత్రి నిద్రపోతున్నారు పిల్లలు. పౌలు గారు నిద్రపోతుంటే అక్కడ ఒక విజన్ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది.
దర్శనం అంటే ఏసే మాట్లాడుతూ ఉన్నారు. చాలా మనకి చాలా విషయాలు ఏసే కలల ద్వారా, లేకపోతే అలా నిద్రపోతున్నప్పుడు స్వప్నం వచ్చి మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు ఏసే మాట్లాడటం. అలాగే ఇక్కడ కూడా మాసిదోనియా అనే ప్లేస్ నుంచి ఆ దేశస్థుడు ఒక అతను ఇక్కడ విజన్ లో కనిపిస్తున్నాడు పాల్కి. అయితే ఆ కనిపించి ఏమంటున్నాడంటే, నువ్వు మా దగ్గరకు వచ్చి హెల్ప్ చేయవా అని అడుగుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్యం, ఆ వాక్యం ఇక్కడ ఇతను చెప్తున్నాడు అనమాట, ఇక్కడ యవనస్తుడు. అయితే పాల్కి ఆ విజన్ అంత అయిపోయిన తర్వాత మెల్క్ వచ్చింది. ఇప్పుడు అనుకున్నాడు, ఓహో నేను మాసిదోనియాకి వెళ్ళాలన్నమాట, అక్కడ నేను సువార్త చెప్పాలి, దేవుడు నన్ను అక్కడికి పంపిస్తున్నాడు, అందుకే నన్ను ఆసియాకి బిటూనియాకి వెళ్ళొద్దని చెప్తున్నాడు, కాబట్టి నేనైతే మాసిదోనియాకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా బయలుదేరాడు పిల్లలు. చూడండి ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఇక్కడ అంత్యోకయ నుంచి దెర్బేకి వచ్చారు, దెర్బే నుంచి లుస్త్రాకి వచ్చారు, లుస్త్రా నుంచి ఇకోనియా, అంత్యోకయ దాటుకుంటూ ఇలా వచ్చారు పిల్లలు. ఈ ముసియా అంటాం తెలుగులో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటుంది బిథనియా. బిథనియాకి వెళ్దామని అనుకుంటే దేవుడు వెళ్ళనివ్వలేదు. అలాగే సరే అని చెప్పేసి ఇలాగ ఇక్కడ పడుకొని ఇలా బయలుదేరి పడుకొని ఉన్నప్పుడు ఆ నైట్ ఇప్పుడు మాసిదోనియాకి వెళ్ళమని చెప్పి, మాసిదోనియా ఇక్కడ ఉంది, మాసిదోనియాకి వెళ్ళమని చెప్పి ఆ దేవుని ఆత్మ ద్వారా అతనికి అర్థమయ్యింది. అప్పుడు ఇక్కడికి వచ్చాడు త్రోయా. త్రోయా అనే ప్లేస్కి వచ్చి అక్కడ ఓడెక్కటం జరిగింది పిల్లలు. చూడు ఇదంతా వాటర్ కదా, అక్కడ ఓడెక్కటం జరిగింది పిల్లలు. అక్కడికి ఎక్కిన తర్వాత ఆ ఓడలో నుంచి సముద్ర కేకు అనే ప్లేస్కి, ఈ ప్లేస్కే వచ్చారు పిల్లలు. ఇదంతా కూడా ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక సిటీ. ఇక్కడ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షిప్ లో ప్రయాణం చేసి వచ్చారు, త్రోయా నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దిగారు. ఇక్కడ దాని పక్కనే నైపోలి, ఇదిగో నైపోలి అనే ప్లేస్ కూడా ఉంది, నైపోలి. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరారు, ఇక్కడికి ఇలాగ వచ్చారు, ఇక్కడ నుంచి దెర్బే, లుస్త్రా, ఇకోనియా, అంత్యోక్, ఇక్కడ నుంచి ఇలాగ వద్దాం అనుకున్నారు. ఇగో బిథూనియా, బిథీనియా ఇంగ్లీష్ లో, బిథూనియా తెలుగులో. అయితే ఈ ఈ ప్లేస్, ఈ జర్నీ చెయ్యాలనుకున్నారు కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు. సో వాళ్ళు ఇలాగ వచ్చేసారు పిల్లలు. ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు విజన్ వచ్చింది పౌలుకి. సో వీళ్ళు ఏం చేశారంటే, సరే షిప్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేయాలి కాబట్టి ఇలాగ వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫిలిప్పి, ఈ ఫిలిప్పిలో ఇప్పుడు ఇక్కడ స్టే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఫిలిప్పిలో ఏం జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం పిల్లలు. ఈ ఫిలిప్పి అనేది ఏంటి అని అంటే, రోమన్ లేకపోతే అక్కడ మాసిదోనియాలో ఒక ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ లాగా, మంచి హై కల్చర్ ఉన్న ప్లేస్ అనమాట. అది మార్కెట్ అంతా కూడా అక్కడే ఉంటుంది. మనకి కొన్ని సిటీస్ లో బిజినెస్ సెంటర్స్ అలా అలా అనుకుంటాం కదా, కొన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఇక్కడ చాలా మార్కెట్ కి మంచి సెంటర్ అనమాట ఇది, అలాగే కల్చర్ ఎక్కువ ఉన్న సెంటర్. అయితే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ అంతా కూడా రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన పరిస్థితులను ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ పౌరులు కూడా వాళ్ళే. శమక్క స్టక్ అయిపోయింది. శమక్క ఓకే వచ్చారు. ఏమా స్టక్ అయిపోయింది? కదులుతున్నాయా? అయితే ఇక్కడ ఇక్కడ మాసిదోనియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం ఫిలిప్పిలో ఉన్నాం ఇప్పుడు. అయితే ఈ ఫిలిప్పిలో లోపల వీళ్ళు ఒక నది ఒడ్డుకి వచ్చారు పిల్లలు. అది కూడా ఎక్కడంటే ఫిలిప్ పట్టణానికి ఒక గవిన్ ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది, గేటు బయట, గేటు లోపల ప్రార్థనలు చేయడానికి దానికి లేదు పిల్లలు. ఎందుకంటే 10-15 మంది మగవాళ్ళు ఉంటే అక్కడ సమాజం అందరం కట్టాలి, దేవుని నమ్ముకున్న వాళ్ళు. కానీ అక్కడ అలా లేదు, ఆ ఛాన్స్ లేదు. అక్కడ కల్చర్ అంతా కూడా చాలా వేరుగా ఉంది. సో ఇక్కడ ఆడవాళ్ళందరూ ఏం చేశారంటే, మనమన్నా ప్రార్థన చేసుకున్నాం, మరి మనం ఫిలిప్పి పట్టణం లోపల ప్రార్థన చేయడానికి లేదు కాబట్టి గవిని బయటకు వెళ్ళి అక్కడన్నా ప్రార్థన చేసుకుందామని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఆ విషయం పౌలుకు తెలుసు కాబట్టి గబగబా అక్కడికి వచ్చాడు పిల్లలు.
అయితే ఇక్కడికి వచ్చి ఇలా అందరితో మాట్లాడుతూ అక్కడ ఆడవాళ్ళు ఉంటే ఆ లేడీస్ తోటి చక్కగా మాట్లాడుతూ ఏంటి ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి మీరు ఎలాగున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కాసేపు మాట్లాడిన తర్వాత వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా పిల్లలు, పౌలు, సీల, తిమోతి. అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఈ కొంతమంది లేడీస్ ఉన్నారు. అయితే వీళ్ళకి అన్ని విషయాలు చెప్తూ దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తా ఉన్నారు. అన్ని విషయాలతో పాటు మంచి చెడు మాట్లాడి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు పిల్లలు పౌలు. అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు లిడియా, లూదియా అనే ఆమెకి హృదయం తెరవబడింది అనమాట. అయితే అలా తెరవబడినప్పుడు ఆమె యేసుక్రీస్తుని పూర్తిగా అంగీకరించింది, తన హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించుకుంది అనమాట. సో ఇక్కడ మనం లూదియా గురించి మనం నిమ్మక్కి ఇది వరకు చెప్పినప్పుడు ఆ లెసన్ లో చాలా మనం విషయాలు నేర్చుకున్నాము. అవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను పిల్లలు. ఇక్కడ లూదియా ఎక్కడుంది? ఫిలిప్పి పట్టణంలో ఉంది. అయితే ఐరోపా ఖండంలో ఫిలిప్పి పట్టణంలో ఉంది. ఆ ఇక్కడ ఈమె ఏం చేసేది? ఎందుకు నది బయటకు వచ్చి వాళ్ళు గేట్ బయటకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు నది ఒడ్డున అని అంటే లోపల ప్రార్థన చేసుకునే ఛాన్సెస్ వాళ్ళకి లేవు కాబట్టి దూరంగా వచ్చేసారు. పట్టణానికి బయటకు వచ్చేసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ సమయంలో పౌలు వచ్చి అక్కడికి వీళ్ళకి వాక్యాన్ని వినిపించడం జరిగింది పిల్లలు. అయితే తర్వాత ఏం జరిగింది చూద్దాం. లూదియా దైవ భక్తి గల స్త్రీ, ఆమెకున్న భక్తిని బట్టి దేవుడు ఇంకా తన ఆశని మేలుతో నింపాడు అనమాట ఇక్కడ. సో తన హృదయం తెరవబడింది. ఆమె ఏం చేసేది అని అంటే ఊదారంగు పొడిని అమ్ముతూ ఉండేది. అలాగే ఆవిడ ఏ పట్టణస్తురాలు? ఫిలిప్పీల తూతైరా పట్టణస్తురాలు. అలాగే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడు తెరిచాడు అంటే పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. అలాగే పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది. పౌలు గారు చెప్పిన అన్ని కూడా ఏం చెప్తున్నారు? యేసయ్య మన కోసం వచ్చారు, మన పాపాలన్నీ క్షమించడం కొరకు గాయపరచబడ్డారు, సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మరలా లేపబడ్డారు, మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఇవే కదా మనకి యేసయ్య అన్ని అందరూ వీటి గురించి చెప్తున్నారు పిల్లలు. మరి పౌలు గారు కూడా ఈ విషయాలే చెప్తున్నారు కాబట్టి అవన్నీ విన్న తర్వాత లూదియాకి చాలా ఆశ్చర్యమైంది. నిజమే కదా, యేసయ్య నా కొరకు, నా పాపాల కొరకు ఆయన చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, లేచారు, పరలోక రాజ్యం వెళ్ళారు, మనకు అక్కడ ఇళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఇదంతా కూడా చాలా సంతోషం అనిపించింది పిల్లలు. అయితే తను ఒక్కతే నమ్మి ఊరుకోలేదు, తన ఇంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఆమె ప్లస్ ఆమె ఇంటి వాళ్ళు అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు పిల్లలు. అప్పటికప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళ వాక్యాన్ని వింటాం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే లూదియాకి వీళ్ళు పౌలు గారి వాళ్ళ అంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందని, మీరు ఏమైనా సరే మా ఇంటికి రావాలని చెప్పేసి చాలా అడిగింది పిల్లలు. అయితే పౌలు గారు ముందు ఒప్పుకోలేదు పిల్లలు. అయితే ఆమె ఏమంటుందంటే నాలో విశ్వాసం ఉందో లేదో మీరే చూడండి, కాబట్టి మీరు చూసిన తర్వాత నేను యేసయ్యని పూర్తిగా నమ్మాను కదా, ఆ విషయం మీకు తెలిస్తేనే మీరు మా ఇంటికి రండి అని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేసింది. ఎందుకని రిక్వెస్ట్ చేస్తుంటది? యేసయ్య బిడ్డలు కదా పౌలు, సీల, తిమోతి, కాబట్టి వాళ్ళు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడింది లూదియా. కాబట్టి ఈ ఫిలిప్పి పట్టణంలో ఈ లూదియా ఇలాగా హృదయం తెరవబడి యేసయ్యలోకి స్థిరంగా నిలబడటం జరిగింది పిల్లలు. అయితే వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారు, ఇంకా స్ట్రాంగ్ గా నిలబడి గొప్ప పరిచర్య కూడా చేశారు పిల్లలు. అయితే ఇంకా చూద్దాం, ఇంకా వీళ్ళు ఇంకొక రోజు కూడా అలా మందిరానికి వెళ్తూ ఉంటే, సమాజ మందిరానికి వెళ్తూ ఉంటే పౌలు, సీల, తిమోతి మధ్యలో ఒక అమ్మాయి కనిపించింది పిల్లలు. ఈ అమ్మాయి యవనస్త్రాలే. అయితే చూడండి అక్కడ ఏదో చేస్తుంది, ఏదో మాట్లాడుతుంది, సోది చెప్తారు అని అంటారు. మరి మీరు మీకు ఎంతమందికి తెలుసో అలాగేదో జరగబోయే విషయాలు చెప్తా ఉంటారు కానీ దానిలో అసలు ఏమీ నిజం ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు కానీ అలా చెప్తా ఉంటారు. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారంటే విన్నవాళ్ళు, అమ్మో మా జీవితంలో ఇలా జరుగుద్దా, అబ్బో నేను ఇంత గొప్పదాన్ని అయిపోతానా, లేకపోతే మాకు ఇలా అవుతుందా, అలా అవుతుందా, మేము ఇల్లు కొనేసుకుంటామా, ఇవన్నీ లేనిపోని అని ఆ అమ్మాయి చెప్తే వీళ్ళందరూ కూడా విని చాలా సంతోషపడిపోయి అక్కడ డబ్బులు వేస్తూ ఉంటారు. దానిలో ఈ డబ్బుల్ని ఆమె మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ యజమానులకు తీసుకెళ్లి ఇస్తా ఉండాలి. ఇక రోజు ఈమె డ్యూటీ ఇదే. ఈమెను ఒక బానిసగా తెచ్చుకొని ఈ విధంగా ఈ అమ్మాయిని ఈ పని కొరకే వాళ్ళు రోజు బజార్ పంపించడం, మార్కెట్ సెంటర్ లోకి అలా కూర్చోబెట్టి సోది చెప్తా ఉంటే వాళ్ళు విన్న వాళ్ళందరూ విని సంతోషించి కొంచెం డబ్బులు దానిలో వేసేస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి యజమానికి ఇవ్వాలి. అయితే ఈమెకి, ఈమె గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఈమెలో పుత్తోను అనే దెయ్యం ఒకటి ఉంది పిల్లలు. పుతోను అనే దయ్యం ఒకటి ఉంది. ఈ దయ్యం ఉందని మనకు ఎలా తెలుసు అని అంటే చూడండి,
పౌలు గారు రోజు చూస్తున్నారు, రోజు అటు ఇటు తిరుగుతున్నారు, పరిచర్య చేస్తున్నారు పౌలు గారు సీల తిమోతి. అయితే వీళ్ళు ఎప్పుడు కనిపించినా ఎక్కడ కనిపించినా కూడా ఆ ఇదిగో సర్వాధికారికి దాసులు వీళ్ళు, ఆ వీళ్ళు రక్షణ గురించి చెప్తున్నారు అని చెప్పి చాలా చాలా గట్టిగట్టిగా అరుస్తూ వీళ్ళని చూసి హేళన చేస్తుంది పిల్లలు. ఎందుకు హేళన చేస్తుందంటే ఈమెలో దయ్యం ఉంది అనుకున్నాం కదా, అప్పుతోనూ దయ్యం ఉంది కదా. అయితే ఎందుకు ఇంత హేళన చేస్తుందంటే రోజు పౌలు గారు చూస్తున్నారు కానీ ఆ నేను ఇప్పుడు దాంతో పట్టుకుంటే గనక నాకు టైం వేస్ట్, నేను ఈ టైంలో మంచి సువార్త చెప్పొచ్చు కదా, నేను ఇంకొకరికి వాక్యం బోధించవచ్చు కదా అని చెప్పి రోజు దాటుతున్నారు. ఈ అమ్మాయి అరుస్తా ఉంది, ఇది ఇంకోవైపు సువార్త చెప్తున్నారు పౌలు శీల వీళ్ళందరూ మళ్ళీ ఇంకెటి నుంచో అరుస్తా ఉంది. వీళ్ళని చూస్తే చాలు గట్టిగట్టిగా అరుస్తుంది, ఆ అగో రక్షణ గురించి చెప్తున్నారు వినండి వినండి రక్షణ గురించి చెప్తున్నారు అని చెప్పి వాళ్ళని చూసి చాలా హేళన చేస్తుంది, ఎటకారంగా మాట్లాడుతుంది, నీచంగా మాట్లాడుతుంది. కానీ రక్షణ గురించి చెప్తున్నారు అలా ఇలా అంటుంది. పిల్లలు మరి ఏమో దయ్యం పట్టిందని చెప్తున్నాం కదా, ఈ దయ్యాలు ఏమి కూడా చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవ్వరు పిల్లలు. అది ఎలా అంటే పరలోక రాజ్యం నుంచి లూసిఫర్ త్రోసివేయబడినప్పుడు చాలా మంది కూడా త్రోసివేయబడ్డారు అక్కడ నుంచి. ఎవరైతే గర్వంగా ఉన్నారో, ఎవరైతే అసూయతో ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం నుంచి త్రోసివేయబడ్డారు నరకానికి, భూలోకానికి, అలా అగాధంలోకి. అలాగ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళలో కొంతమంది పైనుండి ఈ భూమి మీద సంచరిస్తూ ఈ విధంగా మనుషుల్ని ఆక్యుపై చేస్తూ ఉంటారు పిల్లలు. అలాగే కొన్ని పశువులు పందుల్లో కూడా వెళ్ళినట్టు మనం చూసాం కదా. ఈ విధంగా ఈ అమ్మాయిలో ఒక దెయ్యం ఉంది. అది ఏంటి అని అంటే ఇంతకు ముందు పరలోక రాజ్యంలో నుంచి త్రోసివేయబడిందే కాబట్టి ఎవరు సర్వోన్నతని పరిచారకులో ఎవరు రక్షణ గురించి చెప్తున్నారు ఈ విషయాలన్నీ తెలుసు పిల్లలు. అందుకే ఈ అమ్మాయి ఇలా చెప్తుంది, కానీ లోపల ఉన్నది దెయ్యం. అందుకని ఈ విషయం పౌలు గారికి తెలుసు, కానీ ఆమెను పట్టుకొని ఆ దయ్యాన్ని వదిలిపెట్టి చేసేలోపు నేను ఇంకా సువార్త చెప్తే ఎవరైనా రక్షణ పొందుతారు కదా, నేను ఎందుకు ఈ అమ్మాయితో టైం వేస్ట్ చేయాలని చెప్పేసి రోజు భరిస్తున్నారు పిల్లలు. ఆమె అరుస్తా ఉంది ఓకే ఓకే అనుకుంటే పౌలు గారు సువార్త చెప్పుకుంటూ ఉంటే ఒక రోజు ఇంకా పౌలు గారికి చాలా వేదన వచ్చేసింది. అయ్యో పరలోక రాజ్యంలో ఉండవలసిన దేవదూత ఈ రోజు ఇలాగొచ్చి ఇంత హేళనగా మాట్లాడుతుంది, ఎలాగా దిగజారిపోయింది, తనకున్నటువంటి అసూయ వలన ఇలాగ అయిపోయింది కదా, అక్కడ ఉండవలసిన దేవదూత కదా అని చెప్పి చాలా బాధ కలిగింది పౌలు గారికి పిల్లలు. అయితే ఇంకప్పుడు ఒకసారి ఆమెను ఏమైనా సరే గద్దించాలని చెప్పి సైతన్ బయటకు రా దయ్యం బయటకు రా అనేసరికి ఒక్క క్షణంలో ఆమె అక్కడ పడిపోయింది పిల్లలు. గిలగిలా పడిపోతే వెంటనే ఆ దయ్యం విడిచిపెట్టేసింది. ఎందుకు అని అంటే పౌలు గారు చాలా పవర్ఫుల్ కదా పిల్లలు, పౌలు గారులు ఎవరున్నారు ఏసై ఉన్నారు కాబట్టి నువ్వు బయటకు రా అనేసరికి అది అలా కింద పడిపోయింది. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు పిల్లలు, ఏంటి పౌలు గారు ఒక్క మాట చెప్తే ఆ అమ్మాయి ఇలా కింద పడిపోయింది, సైలెంట్ అయిపోయింది, ఏంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి ఆ పాప లేచి చాలా ఫ్రెష్ గా అమ్మో పౌలు గారు వందనాలు పౌలు గారు అని చక్కగా మాట్లాడేస్తుంది పిల్లలు. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ స్టన్ అయిపోయారు వాళ్ళు, ఇదేంటిది ఇప్పటి వరకు ఇలా మాట్లాడింది కదా, ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా వింతగా చూశారు. అయితే పిల్లలు మరి ఈ అమ్మాయి ఎవరికైతే డబ్బులు సంపాదించి పట్టుకెళ్ళిస్తుందో ఆ యజమానులు ఉన్నారు కదా వాళ్ళకి ఈ విషయం తెలిసింది పిల్లలు. అంతే ఏంటిది నువ్వేం చేస్తున్నావు, నువ్వు మాకు డబ్బులు సంపాదించి పెట్టాలి కదా, నువ్వేంటి ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయేవేంటి అని అంటే నేను ఇంకా పని చెయ్యను, నేను దేవుని బిడ్డని అని చెప్పేసి చెప్తుంది పిల్లలు. వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది పిల్లలు, ఏంటిది నువ్వు మా పని చేయాలి, నువ్వు సోది చెప్పాలి, నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు మా కొరకే పని చేయాలని అంటే నేను ఆ పని చెయ్యను అని చెప్పేసి అన్నప్పుడు పౌలు గారు చాలా సంతోషించారు. కానీ వాళ్ళకైతే చాలా కోపం వచ్చేసింది పిల్లలు ఈమె యజమానులకి. అయితే ఆ యజమానులు ఏం చేశారంటే మార్కెట్ లో ఉన్న పెద్దోళ్ళు ఉంటారు కదా, చీఫ్ మెన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పెద్దోళ్ళందరి దగ్గరికి గబగబా వచ్చేసారు పిల్లలు. వచ్చేసి ఏమని ఇలా చేసేసాడని చెప్పి పౌలుని శీలని వీళ్ళని తీసుకొచ్చి ఇదిగో మెజిస్ట్రేట్స్ దగ్గరికి తీసుకొచ్చేసారు పిల్లలు. న్యాయాధిపతులు ఉంటారు కదా, ఆ మెజిస్ట్రేట్స్ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పేశారు పిల్లలు. అంటే అప్పుడు మెజిస్ట్రేట్స్ ఇవన్నీ ఆలోచించి మీరేంటి అసలు మాకు చెప్తున్నారు, ఇవన్నీ మాకు చెప్పక్కర్లా అనేసి ఆ జైలు అధికారిని పిలిచేసి మీరు ఇలా కొట్టేయండి, ఏం పర్లా కొట్టేసి లోపల పెట్టేయండి అనేసి అంటే జనాలు వచ్చేసి మీద పడిపోయారు పిల్లల బట్టలు కూడా చింపేసి కొట్టేసి అలా అలా చేసేసి ఆఖరికి జైలు అధికారికి అన్ని అప్పచెప్పేశారు పిల్లలు, వీళ్ళిద్దరిని కూడా పౌలుని శీలని. సరే పిల్లలు మరి తర్వాత ఏం జరిగింది, నిజంగా జైల్లో పెట్టారా పెట్టలేదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. అయితే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టలేదు కాబట్టి పౌలు శీలకి
న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, అసలు ఎలా సఫర్ అయ్యారా సఫర్ అవ్వలేదా అనే విషయం మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం ఒక వాక్యం చూద్దాం. ఈ వాక్యంలో మెమరీ వర్స్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగి పోవుదురు, చెడుతనము లేకుండా ఉంటారు అని ఇక్కడ సామెతలు 16:6 లో ఉంది. ఇది నేను తిమోతి గారి గురించి తీశాను. తిమోతి చిన్నప్పటి నుంచి దైవికంగా పెరిగాడు కదా, కాబట్టి అతనిలో చెడుతనం లేకుండా తను దేవుని కొరకు నిలవబడ్డాడు. పిల్లలు మనం కూడా ఏం చేయాలి అని అంటే దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్న చెడ్డవన్నీ కూడా మనకి అస్సలు నచ్చవు పిల్లలు, అప్పుడు అవన్నీ మనకి దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి మనందరం కూడా ఈరోజు తిమోతి గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనం దేవునిలో భయం భక్తి కలిగి పెరుగుదాం పిల్లలు. కాబట్టి ఆ విధంగా చేయడానికి వేసే మనకి సహాయం చేయను గాక. అలాగే నేను మీకు ఇది పోస్ట్ చేస్తాను, ఈ రోజు ఎంతవరకు ప్రయాణం చేశారో అంతవరకే నేను మ్యాప్ వేశాను, మిగతాది మనం ఆయన ఎప్పుడు ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తే అంతవరకే మనం వేసుకుందాం. ఓకేనా పిల్లలు, మీకు నేను ఇది పోస్ట్ చేస్తాను, మీరు చేసుకుందరికి. ఓకే ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఫైనల్ ప్రేయర్ లా చేసేనా ప్రజ్వల? పిల్లలు మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కూడా పుట్టి వాళ్ళ డాడీ గురించి కూడా మనం చెయ్యాలి, ఏంజాయల్ వాళ్ళ డాడీ గురించి కూడా చెయ్యాలి. ఓకేనా పిల్లలు, మీరందరూ చేసిన ప్రార్థనలకి మనలో ఎవరికి వచ్చినా కూడా కరోనా పారిపోయింది, పాజిటివ్ కేసెస్ అన్ని నెగిటివ్ అయిపోయినాయి కదా పిల్లలు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఇద్దరు గురించి చెయ్యాలి. ఓకేనా, కళ్ళు మూసుకోండి వారు అందరూ, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి బిడ్డలు వినిన వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మీరు భద్రం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయనా మరి కష్టమైన లెసనే ప్రభు అయినప్పటికీ చిన్న బిడ్డలకి ప్రభు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చేయగలరు ప్రభు, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నానా మరి సమయంలో ప్రభు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మేమందరము దీవించబడటానికి మీరు ఏం చేయున్న గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు చేయని బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభు మరి ఒకసారి తండ్రి ఏంజాయిల్ పుట్టి వాళ్ళ డాడీ ఇద్దరు డాడీలని ప్రభు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము చాలా త్వరలో నైనా మరి పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినట్లుగా గొప్ప శుభవార్త మేము వినగలగటానికి సహాయం చేయమని అడుగుచ్చి, ఇంకా మాకు తెలియకుండా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి ఆ బిడ్డల్ని ఆ కుటుంబాలను కూడా మీరే సంరక్షించమని అడుగుచ్చు. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మరి ముఖ్యంగా అన్నని ప్రభు అన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ చిత్తం పల్లోకమని నెరవేరునట్టు భూమి అని నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక దుష్టి నుంచి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇంగ్లీష్లో లాస్ట్ ప్రే చేయండి. Our Father, Kalusko. Chinana, Chie, our Father. Chiele. Chinana, Chie, our Father. Chiele. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వరతములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారందరికీ, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడేండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్.